చిత్ర మడ నటీనటులు శ్రీకాంత్ అయ్యర్, సాహితి గాయత్రి భార్గవి, గిరిధర్. సంగీతం డిఎస్ఆర్. ఛాయాగ్రహణం జగదీష్ చీకటి. నిర్మాతలు నట్టి కుమార్, నట్టి క్రాంతి. దర్శకత్వం ఆనంద చంద్ర. నిజ జీవిత కథలతో సినిమాలు తీయటం రాంగోపాల్ వర్మ సిద్ధహస్తుడు. ఇప్పుడు ఆయన పర్యవేక్షణలో ఆనంద్ చంద్ర అనే కొత్త దర్శకుడు మిర్యాలగూడలో జరిగిన ప్రేమ ఉదంతం ఆధారంగా మర్డర్ అనే సినిమాను రూపొందించారు. కోర్టు కేసులు తాలూకు అడ్డంకులను దాటి ఈరోజే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం విశేషాలేంటో చూద్దాం పదండి. కథ: మాధవరావుకు తన కూతురు నమ్రత అంటే పంచప్రాణాలు. ఏకైక సంతానం అయిన నమ్రతను అల్లారు ముద్దుగా పెంచుతారు. తన వ్యాపారాలన్నింటినీ ఆమె పేరు మీద నడిపిస్తూ ఉంటారు. అయితే నమ్రత వేరే కులానికి చెందిన తన క్లాస్మేట్ ప్రవీణ్ ను ప్రేమిస్తుంది. అయితే మాధవరావుకు ప్రవీణ్ ఏకోచైనా నచ్చడు. అతను డబ్బు కోసమే, తన పరువు తీయటం కోసమే తన కూతురిని వలలో వేసుకున్నాడని అనుకుంటాడు. కానీ నమ్రతకు ఎంత చెప్పినా వినదు. ఆమె ప్రేమను మాధవరావు అర్థం చేసుకోడు. చివరికి నమ్రత ఇంట్లో నుంచి లేచిపోయి ప్రవీణ్ ను రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటుంది. ఈ స్థితిలో మాధవరావు ఏం చేశాడు, తర్వాత పరిణామాలేంటి అన్నదే మిగతాది కథ. ఇక కథ విశ్లేషణకు వస్తే, మర్డర్ సినిమా పూర్తిగా ఒక కల్పిత కథతో తెరకెక్కించినట్లు రాంగోపాల్ వర్మ ఎంత నమ్మబలిగినా, ఇది మిర్యాలగూడలో ప్రణయ్ అమృత కథ ఆధారంగా తెరకెక్కించిందని సినిమా మొదలైన రోజు నుంచి అందరికీ తెలిసిన విషయం. ఈ సినిమా ప్రకటించిన రోజు నుంచే అమృత తరపు నుంచి దీనిపై అభ్యంతరాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. అయినా వర్మ టీం తగ్గింది లేదు. ఈ సినిమా ప్రోమోలు చూస్తే ఇది పూర్తిగా మారుతీరావు కోణంలో సాగే కథ అనిపిస్తుంది. ఆయన వర్షన్ ను బలంగా చెప్పే ప్రయత్నం చేసినట్లు కనిపించింది. అంటే ఒక తండ్రి కూతురు తీసుకున్న నిర్ణయానికి అది మంచవనియండి చెడ్డవనియండి, ఎంతో ప్రేమతో పెంచుకున్న కూతురు చేసిన నిర్ణయానికి తండ్రి ఏ విధంగా రియాక్ట్ అయ్యాడు, అతని మానసిక సంఘర్షణ ఎలా ఉంది, చివరికి ఒక వ్యక్తిని చంపడానికి కూడా వెనకాడన వ్యక్తి తనంతటి తాని ఆత్మహత్య చేసుకోవాల సిచ్యువేషన్ ఎట్లా వచ్చింది అనే విషయాలను ఇతివృత్తంగా తీసుకొని చేసిన సినిమా ఇది. ఇక ఫైనల్ గా బాటమ్ లైన్ కి వస్తే, ఒక కుటుంబంలో జరిగిన సంఘటనలు, వాటి పరిస్థితులు, వాటి వల్ల కుటుంబాలు ఏ విధంగా ఇబ్బంది పడినవి, ఒక కన్న తండ్రి సమాజంలో ఏ విధంగా ఉన్నారు, కూతురు మీద ప్రేమ అభిమానాలు పెంచుకున్నప్పుడు కూతురు తీసుకునే నిర్ణయాలు కుటుంబం మీద ఏ విధంగా ఉంటాయి, ఆ కుటుంబంలో ఉన్న సంఘర్షణ ఏంటి అనే నడిపించిన విధానం ఎంతో బాగా ఆకట్టుకుంటుంది. ఇది అందరికీ తెలిసిన విధంగా మిర్యాలగూడలో జరిగిన సంఘటన అందరికీ తెలిసిన విషయమే. కానీ జరిగిన సంఘటన అంటే ఒక కన్న తండ్రి మానసికంగా ఏ విధంగా సంఘర్షణ పడ్డాడు, కూతురు గర్భవతి అయినా కానీ అల్లుణ్ణి చంపటానికి ప్రేరేపించిన సంఘటనలేంటి, అంత కోటీశ్వరుడైనా కానీ ఆత్మహత్య చేసుకోవాల్సిన సంఘర్షణ ఏంటి అనే విషయాలను దర్శకుడు ఎంతో చక్కగా చెప్పాడు అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఫైనల్గా వర్మ తాను ఏం చెప్పాలనుకున్నాడు ఆ విధంగానే చెప్పాడు ఈ సినిమా.